బయలుల్లి వస్తుండో బయలుల్లి వస్తుండో అన్న రఘన్నో భరిగేసిన నల్ల కోటు సూచుడవన్నో ఓహో కమలం గుర్తు గమనము ఓట్లను వేద్దాం అన్న రఘునందనన్న గెలుపును చూద్దాం. మరి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో ప్రజల ముందుకు వస్తోంది. ఆ 6 గ్యారంటీలు మరి ప్రజలను ఆకర్షించలేవంటారా? కాంగ్రెస్ పార్టీ ముందు ఒక గ్యారంటీ ఇవ్వనుంది. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు 2014లో లాగా 2018లో లాగా మళ్ళీ వాళ్ళు కారు ఇక్కరని ఒక గ్యారంటీ. ఆ ఒక్క గ్యారంటీ రేవంత్ రెడ్డి గారు ఇస్తారా, ఖర్గే గారు ఇస్తారా, రాహుల్ గాంధీ గారు ఇస్తారా, సోనియా గాంధీ గారు ఇస్తారా? ముందు ఆ ఒక్క గ్యారంటీ ఇవ్వనుంది, తర్వాత 6 గ్యారంటీల గురించి మాట్లాడుకుంటాం. ఓకే, అంటే ఆ 6 గ్యారంటీలు ప్రజల్లోకి వెళ్ళే ప్రసక్తే లేదంటారు? నేను ఆ మాట మాట్లాడదలుసు. అసలు వాళ్ళ గురించి ప్రజలు ఆలోచిస్తున్నారా? వీళ్ళు కోటేస్తే వాళ్ళ కోటేసినట్టే అని అనుకుంటున్నారా ప్రజలు? అసలు వీళ్ళు ఇవ్వాల్సిన గ్యారంటీ ఏంది? 2014లో మీ ఎమ్మెల్యేలు ఎంతమంది గెలిచారు? 2018లో మీ ఎమ్మెల్యేలు ఎంతమంది గెలిచిండ్రు? వాళ్ళు గెలిచిన వాళ్ళు ఎంతమంది మిగిలినరు మీ పార్టీలో? దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్.